ఆదికాండం 11 అధ్యాయాలలో 6 పాపాలు ఉన్నాయి. ఈ 6 పాపాలే ఇప్పటికీ ఉన్నాయి. అంటే అవే రిపీట్ అవుతున్నాయి. అంటే అవే రిపీట్ అవుతున్నాయి. 1, ఆదికాండం 3 అధ్యాయంలో సర్పం ఏం చేసింది? తన కుయుక్తి చేత, మోసము చేత అవ్వను మోసగించింది. కాబట్టి మొదటి పాపం ఏది? మోసగించడం. ఇప్పటికీ మోసం ప్రధానమైంది. ఎక్కడ చూసినా మోసాలే. ఎవరిని ఎవరు మోసగించడం లేదు. పిల్లలే అమ్మా నాన్నని మోసం చేస్తున్నారు. అమ్మా నాన్నలే పిల్లల్ని మోసం చేస్తున్నారు. కుటుంబాల్లో మోసం ఉంది, సంఘాల్లో మోసం ఉంది, ఎక్కడ చూసినా మోసం. మొట్టమొదటి పాపం మోసము అనేది ఎంటర్ అయింది. కలుపు మొక్కను గురించి దేవుడు చెప్పాడు, నువ్వు సేద్యం చేయకపోతే పాపం ప్రవేశిస్తుంది, నువ్వు దేవుని యొక్క అదుపాజ్ఞల్లో లేకపోతే పాపం ప్రవేశిస్తుంది, దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో చోటు లేకపోతే పాపం ప్రవేశిస్తుంది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో అత్యధికమైనటువంటి యొక్క ప్రాధాన్యత ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారిలారా, జ్ఞాపకం చేసుకోండి, మొదట మోసం ప్రవేశించి, 2, 4 అధ్యాయంలో హత్య, చంపేయడం. తన సోదరుని చంపేశాడు. ఎవరు చెప్పండి? కయీను హేబెలును చంపేశాడు. ఈనాడు ఎక్కడ బట్టినా పెరుగుతున్న ఈ హత్యలు, మానవుని యొక్క ప్రాణానికి భద్రత లేదు. ప్రేమైన వారిని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 3, 6 అధ్యాయంలో ఏమైంది చెప్పండి? భూలోకమంతయు చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి ఉండెను. ఏమైపోయింది? 3వ పాపం ఏం చెప్పండి? చెడిపోయి ఉండెను చెప్పండి. బలాత్కారముతో నిండి ఉండెను. చెడిపోయింది, బలాత్కారంతో నిండి ఉంది. అర్థమైందా? 3వ. 4వ అధ్యాయంలోని ఇంకొకటి ఉంది, చెప్తాను, చెప్పాలనేది మర్చిపోయాను. 4వ అధ్యాయంలో ఇంకోటి ఉంది. కయీను తన సహోదరుని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చాడు, అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడ? ఏమన్నాడు? నా సహోదరునికి నేను కావలివాడనా అన్నాడు. ఏమైంది? తిరుగుబాటు. మొదటిది మోసం, 2వది హత్య, 3వది తిరుగుబాటు, 4వది చెడిపోయినది, 5వది గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 9వ అధ్యాయం ఏముంది? నోవాహు ద్రాక్ష తోట వేసి చెప్పండి త్రాగి మత్తుడై ఉన్నాడు. 5వ పాపం ఏం చెప్పండి? తాగుబోతనం. 5వది తాగుబోతనం. తాగుబోతనం ఎంత భయంకరమైనటువంటి విషయమో జ్ఞాపకం చేసుకోండి. తాగుబోతుతనం ఇది లోకంలో ఉన్నటువంటి విషయం. 6వది జ్ఞాపకం చేసుకోండి. 6వది ఏం జ్ఞాపకం చేసుకోండి? 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఎవరున్నారు? 4వ వచనం. భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని. అదిగా అర్థమైంది. ఏమిటి? ఏం సంపాదించుకోవాలా? ఎవరు లేకుండా? దేవుడు లేకుండా. దేవుడు లేని జీవితం. ఈ 6 పాపాలు ఆనాడు 11 అధ్యాయాల వరకు ఉన్నటువంటి ఈ 6 పాపాలే ఈనాడు వరకు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్లో వస్తున్న ఈ చివరిది ఏంటంటే, ఈనాటికి దేవుడు లేకుండా జీవించాలా, నా ఎంతకు నేనే జీవించాలా అనే స్వభావం మానవుల్లో పెరుగుతుంది. దేవునితో నాకేంటి పని? నేను ఈ మాట మీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతసేపు ఏం చెప్పానంటే, మేము లండన్లో ఇలాంటి అవనస్తులు కనపడ్డారు. సువార్త వేస్తున్నాం బయట. సువార్త వేస్తుంటే మేము ఆ నెల రోజుల్లో సువార్త వేస్తుంటే యవనస్తులు కనపడ్డారు. వారు కరపత్రం ఇస్తుంటే అన్నారు, తీసుకోవాలి, వాళ్ళు కరపత్రం ఇస్తే తీసుకోవాలి, తీసుకోకపోతే మేము అడిగాం ఎందుకు తీసుకోలేదు అని అడిగితే, పోయినా అన్నారు. మాకు తెలుసు అని అన్నారు. ఏం తెలుసు అని అంటే, మీకు దేవుడు తెలుసా అంటే, దేవునితో నాకేం పని అన్నాడు. ఆ యవనస్తులు పలికిన మాట మీకు చెప్తున్నా, దేవునితో నాకేం పని అన్నాడు. ఏం దేవునితో నీకు ఎందుకు పని లేదంటే, ఎస్, వై ఐ నీడ్ గాడ్? దేవునితో నాకేం అవసరం చెప్పండి? సఫిషియెంట్ ఫుడ్ ఈస్ దేర్, సఫిషియెంట్ మనీ ఈస్ దేర్, సఫిషియెంట్ లైఫ్ ఈస్ దేర్, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్, వై గాడ్ ఈస్ రిక్వైర్డ్ అని అడిగారు వాళ్ళు. నాకు కావాల్సినంత ఆహారం ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఎంజాయ్ చేయడానికి లోకం ఉంది, నాకు దేవునితో ఏం పని? ఈనాడు యవనస్తులైన దేవుని యొక్క పిల్లల్లో కూడా గుర్తుపెట్టుకోండి, నాకు దేవునితో ఏం పని? దేవుని మందిరముతో ఏమి పని? దేవుని వాక్యముతో ఏమి పని? దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలా?
ప్రేమిన వల్ల జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి స్వభావం మన పిల్లల్లో రానికుండా కాపాడటం ద్వారానే మన పిల్లలకి గొప్ప క్షేమము ఆశీర్వాదం కలుగుతుంది. కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఆశీర్వాదము వాళ్ళకి లేదు. కనుక దేవుడు ఈ స్వయం నిర్ణయాధికారము ద్వారా మానవుని యొక్క జీవితంలోనికి పాపం ప్రవేశించింది, పాపం ప్రవేశించింది. అయితే ఈ స్వయం నిర్ణయాధికారం దేవుడు తీసేస్తాడా? తీసేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తీయడు, తీసేయ జాలడు. ఆయన తీయడు, దాన్ని తీసేస్తే ఏమైతే చెప్పండి? తీసేస్తాడు అనుకోండి. దేవుడు తీసేస్తే ఏం? చాలామంది అడుగుతుంటారు మీరు ఏమనొస్తారు, అసలు దేవుడు అసలు కొంతమంది ఆ మంచి చెడ్డలను తెలివిని వృక్షఫలం పెట్టకపోతే మంచిది కానీ అడిగేవాళ్ళు కొంతమంది. అర్థమైందా? దేవుడు ఆ స్వయం నిర్ణయాధికారం ఇవ్వకపోతే అసలు పాపం వచ్చేది కాదు కదా అడిగేవాళ్ళు కొంతమంది. రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మ్యాన్ ఈజ్ నాట్ ఏ రోబోట్. మనం ఎట్ట తిప్పితే ఎట్ట తిరగడానికి. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే స్వయం నిర్ణయాధికారము కలిగినటువంటి యొక్క మానవుని జీవితాన్ని తన వాక్యము ఆత్మ అనేటువంటి అదుపాజ్ఞల్లో ఉంచి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి మానవుని దీవించి ఆశీర్వదించి తనతో కూడా నిత్యత్వంలో ఉండడానికి ఆయన సిద్ధపరచుకోవడమే దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికనే ఎవరు చెప్తున్నారు చెప్పండి? పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఆ దేవాలయము అనేటువంటి యొక్క అంశంలో నుంచి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ విధంగా దేవుడు లేనటువంటి మానవుడు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే నేను దేవుడు లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటుంటే, దేవుడు లేని మానవుడు ఐశ్వర్యహీనుడు, ఎంతో కాలం ఉండదు. మనమే ఒక సామి చెప్తుంటాం. ఏం చెప్తుంటారు సామెత? బండ్లు ఓడలు, ఓడలు బండ్లు, ఓడలు బండ్లు ఎందుకైనాయంటే దేవుణ్ణి వదిలిపెట్టినా పొద్దు. అంటే బండ్లు ఓడలు ఎప్పుడైనా చెప్పమంటారా? దేవుడు వచ్చినప్పుడు. నీ జీవితంలోకి దేవుని తీసుకొచ్చి పెట్టుకో, ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటావో, దేవుడు ఎంత ఉన్న స్థితిలో నిన్ను ఉంచుతాడో జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు లేనటువంటి జీవితము మానవుని ఐశ్వర్యహీనునిగా చేస్తుంది, బుద్ధిహీనునిగా చేస్తుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో, కీర్తన 14:1 ఆ మాటలు జ్ఞాపకం చేస్తుంది, చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తుంది. నీ బుద్ధిహీనత ఎక్కడ ఆరంభమైందంటే దేవుడు లేడు, దేవునితో నాకేం పని, దేవుని వాక్యంతో నాకేం పని, దేవుడి గురించి ఎందుకు నాకు అని నీ హృదయంలో ఆరంభమైనప్పుడే నీ బుద్ధిహీనత అక్కడ ఆరంభమైంది. సో ప్రేమైన యవ్వన బిడ్డలారా, ప్రేమైనటువంటి సహోదరులారా, సహోదరిలారా, మీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి చోటు లేకుండా మీ ఐశ్వర్యహీన, లేకపోతే ఐశ్వర్యం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేకం లేదు, ఏమి లేదు. దేవుడు లేనటువంటి వాడు తనకు తానే హాని చేసుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. బుద్ధికి దేవుడు లేనటువంటి వాడు తనకు తానే కీడును తెచ్చుకొని తెచ్చుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితాలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయినాయో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు కలిగినటువంటి సొలొమోను రాజు మహా గొప్ప జ్ఞాని, ఎంతో అద్భుతమైన దేవుని మందిరాన్ని కట్టాడు. ఎప్పుడైతే దేవుని వదిలిపెట్టాడో భయంకరమైనటువంటి స్థితికి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మనకు చరిత్రలో జ్ఞాపకం చేస్తారు, చరిత్ర పుస్తకాలు గుర్తు చేస్తాయి, చనిపోయేటప్పుడు సొలొమోను యొక్క జీవితము చాలా దుర్భరమైన పరిస్థితుల్లో సొలొమోను చావాల్సి వచ్చింది. ఎంతో ఐశ్వర్యాన్ని, ఎంతో అద్భుతమైనటువంటి వైభవాన్ని చూసినటువంటి సొలొమోను చివరి దినాల్లో ప్రజలు పన్నులు కట్టలేక, డబ్బులు ఇవ్వలేక తిరుగుబాటు చేసి ఎదురు మాట్లాడుతుంటే, అందుకనే మాట్లాడారు, అంత ఎదురు తిరిగిన వాళ్ళు కనుకనే రెహబాము కాలంలో ఏమడిగినారు చెప్పండి? మీ నాన్న మమ్మల్ని చాలా బాధ పెట్టాడు, చాలా బాధ పెట్టాడు, శక్తికి మించి మేము మీ నాన్నకి పన్నులు కట్టాం మేము. మీ నాన్నేమో లావిష్గా జీవించాడు, ఇష్టానుసారంగా బతికాడు, మేము దిక్కులేని చావు తెచ్చాం. ఎప్పుడు ఇప్పుడైనా నువ్వు కొడుకు రాజయ్యావు, మమ్మల్ని కొంచెం ప్రేమతో చూసుకుంటానని చెప్పు, నీ కింద మేమందరం ఉంటాం అంటే యవనస్తుల మాట విని ఏమన్నాడు? మా నాన్న నడుము కంటే నా చెట్టినేలు, మీ నాన్న అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు పా అన్నాడు. సొలొమోను యొక్క జీవితం లాస్ట్లో ఎంత దరిద్రంగా ముగిసిందంటే అంత దరిద్రంగా ముగిసింది. దేవుడు లేకపోతే మన జీవితం అంతే, దేవుని వాక్యం లేకపోతే మన జీవితం అంతే. కీడును మనం కొని తెచ్చుకుంటాం, కీడును మన జీవితంలోకి ఏరికోరి తెచ్చుకొని మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. అందుకనే దేవుడు యొక్క ప్రాధాన్యత మనం గుర్తెరగాలి. ఆ దేవుణ్ణి ఆలయముగా కలిగి ఉండే
విషయాన్ని, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకునే కంటే ముందు దేవుని యొక్క ప్రాధాన్యత లేదని మీకు చెప్తుంటున్నాను.